అండి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామములు వందనములు నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ సంతోషంగా ఉన్నారా నేనైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి చాలా సంతోషంగా ఉన్న ఈ క్షణం వరకు కూడా కాబట్టి ఆ జీవము గల దేవుణ్ణి ఆరాధించడము ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన యొక్క వాక్యానికి మనం కేటాయిద్దాము ఈ గత నాలుగు రోజులుగా సో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాము చేయలేకపోతున్నాము అనేకమైన కార్య కారణాల వల్ల దయచేసి క్షమించండి సో ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాము ప్రతిరోజు ఎనిమిదిన్నరకి దయచేసి అందరూ గమనించగలరు కాబట్టి మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదా పైన ఇచ్చిన నెంబర్కి నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ వన్ జీరో త్రీ టూ సిక్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము తప్పకుండా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు ముసుకునే ప్రార్థన లేకపోవించండి మీ అందరి గురికి నేను ప్రార్థన చేస్తాను ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువా ఏ మీకు వందనములు మీ దయగల గల బట్టి వందనములు ప్రభువ తండ్రి ఇద్దరు ముగ్గురు మీ నామములు కూడా ఎక్కడైతే ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య ఉండును అని వాగ్దానం ఇచ్చిన ప్రభువ మీరు మా మధ్య నిలిచి ఉన్నందుకు వందనములు మీరు మాతో ఉన్నందుకు వందనములు మీరు మాలు ఉన్నందుకు వందనములు ప్రభువ ఏ మీ జీవము గల వాక్యమును తండ్రి ప్రభువా విత్తుచుండగా ప్రభువా ఏసయ్య తండ్రి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడిన విత్తనాన్ని మీరు నూరింతలుగా ఫలింపచేయండి ప్రభువ తండ్రి ప్రభు మీ వాక్యము ద్వారా వారు విశ్వాసం పొందుకుని వారి యొక్క ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభువ వారి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి వారు కలిగి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి నా నామమును మీరు నన్ను నేమీ అడిగినాను నేను దయచేస్తానని మీరు వాగ్దానం ఇచ్చినారు కదా ప్రభువు దయచేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ మీ యొక్క చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా వాళ్ళ కింద కమెంట్ బాక్స్లో రాస్తున్న ప్రతి ఒక్క కామెంట్ని తండ్రి ప్రభు ప్రభోయేసేయ ప్రతి ఒక్క ప్రార్థన అవసరం తండ్రి ప్రభు ప్రభావేసేయ తగిన జవాబు వారికి దయచేయమని శ్రేష్టమైన ఈవులతో వారిని నింపమని ఈ యొక్క వాక్యమును తండ్రి ప్రభు వేసే ప్రారంభించుకుని చూడగా మీ యొక్క కృప మా అందరికీ దయచేసి తండ్రి మీ యొక్క వాక్యము తండ్రి ప్రభు ఏసేయ్యా వారిలో విత్తబడి నూరింతరకు పనిచే భాగ్యము దయచేయమని పరిశుద్ధాత్మదేవా మీరే వారితో మాట్లాడమని నజరేయుడిన యేసు నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రైజ్ రాడండి సో ఈరోజు మనము ధ్యానించబోయే అంశము నీ తండ్రిని బ్రతిమాలుకుంటున్నావా హలెల్లుయ్య అవును నిజముగా నీ యొక్క పరలోకపు తండ్రిని నీవు బ్రతిమాలకుంటున్నావా నీ ప్రార్థన ఎలాగున్నది నామకార్థముగా ఉన్నదా లేదా ఒక సిద్ధాంతపరంగా ఉన్నదా లేకపోతే నీ యొక్క హృ యార్థమైన హృదయముతో మనస్ఫూర్తిగా నీ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నావా ఏసు నామంలో ఏ రీతిగా ఉంది నీ ప్రార్థనా జీవితము సో విశ్వసించి ప్రార్థన చేస్తున్నావా లేకపోతే అనుమానంతో ప్రార్థన చేస్తున్నావా అసలు జరుగుతుందో జరగదో అన్న ఆ యొక్క అవిశ్వాసంతోను ప్రార్థన చేస్తున్నావా ఎలా ప్రార్థన చేస్తున్నావు సో ఇక్కడ దావీదు అనే భక్తిని మనం చూద్దాము ఎవరు అని అంటే దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు ఆ యొక్క ధర్మశాస్త్రమును దివారించు దివా దివారాత్రములు ధ్యానించేవారు వారు అని చెప్పిన ఆ యొక్క దావిదే ఒక చోట ఏమంటున్నాడు అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు ఏహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు హై అవును మనమందరము కూడా ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము కాబట్టి ఇప్పుడు మన స్వనీతితో మనం ప్రార్థన చేయట్లేదు కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఏసుక్రీస్తునందు విశ్వాసముంచుడి ద్వారా మనకి ఉచితముగా దయచేసిన దేవుని నీతిని బట్టి మనము ఆయనకు ప్రార్థన చేయడానికి అర్హులమై ఉన్నాము అహలే లూయ మనం ఆయన నామంలో ప్రార్థన చేయడానికి మనం అర్హులమై ఉన్నాము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ద్వారా మనము కలిగినటువంటి ఆ బాప్తిజం తీసుకునడం ద్వారా మనము ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మనం ఆయన యొక్క బిడ్డలుగా మనం మారి ఉన్నాము ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడి ఉన్నాము హలే లూయ కాబట్టి మన మన తండ్రి మన పరలోకపు తండ్రి మన కొరకు ఉంచినవి ఎంతో శ్రేష్టమైనవి మన కొరకు ఆ పరలోకములో గొప్ప స్వాస్యాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు అటువంటి తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేయాలి అందుకే ఏసుక్రీస్తు వారిని ఆ యొక్క ఏ తన యొక్క శిష్యులు అడిగారు ఈ రీతిగా ఆ యోహాను తన యొక్క శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు అలాగే మాకు కూడా ప్రార్థన చేపించి నేర్పించి ఏసయ్యా ప్రార్థన ఎలా చేయాలి అని అన్నప్పుడు ఆయన పరలోక ప్రార్థన చెప్పి ఉన్నారు సో అందులో మన ప్రార్థన పట్టి ఆ యొక్క అవసరతలు కనిపించవు కానీ ఆయన నామాన్ని మనం మహింపరచడము ఆయన నామాన్ని మనం గణపరచడము సో అటువంటి చాలా అంశాలు ఆ ప్రార్థనలో మనం గమనించగలము అలాగే ఇక్కడ ఈ యొక్క దావిది కూడా ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఇతడు ఈ రీతిగా ప్రార్థన చేయడానికి కారణము ఇతడి ఇలా బతిమాలుకునడానికి ఇలా కారణము మనం ధ్యానం చేద్దాం సో కీర్తనలు ముప్పై కీర్తన చూడండి ఇక్కడ దావిది ఈ రీతిగా అంటున్నాడు ఏమంటున్నాడు యహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను హల్లియ అవును ఎప్పుడైతే శత్రువులు మన విషయమై అవమానము పొందుతారు శత్రువులు మన జీవితంలో దేవుడు చేసే కార్యములు బట్టి వారు సిగ్గు పొందుతారు అప్పుడు మనము దేవునికి కృతజ్ఞాస్థుతులు మనం చెల్లిస్తాము అవును ఒక దారిద్ర్యం అంటుంది నీవు దీన్ని అధిగమించలేవు అని కానీ దేవుడు అంటాడు నిన్ను ఐశ్వర్వంతుడిగా చేయడానికి నేను ఆ కలువరి శిలువలో దారిద్ర్యత వహించానని దేవుడు అంటాడు శత్రువు అంటాడు ఇదిగో నీవింక ఈ రోగంలో చనిపోతావు ఇంకా నీకు అసలు ఎటువంటి ఆ యొక్క ఆ రోగము తగ్గే స్థితి ఎటువంటిది లేదు అని ఆ యొక్క శత్రువు అంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నీ యొక్క స్వస్థత కొరకు నేను దెబ్బలు తిని ఉన్నాను కొరడా దెబ్బలు తిని ఉన్నాను నీ కొరకు నేను రక్తము కాచి ఉన్నానని దేవుడు అంటాడు సాతాను ఒక మాట అంటాడు దేవుడు ఒక మాట అంటాడు ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన వాగ్దానాలపైన దేవుడు పలికిన ప్రతి మాట పైన మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తామో ఆ వాగ్దానము మన జీవన జీవితంలో నెరవేర్చబడడం మనము చూడగలము హలెల్లూయ ఇక్కడ దావి అంటున్నాడు అతను చూడండి ఆ ప్రేయర్ స్టార్టింగ్ ఏ రీతిగా అంటున్నాడంటే శత్రువు గురించి మాట్లాడుతున్నాడు ఆ శత్రువుల ఎదుట నువ్వు ఏం చేశావు నాకు గొప్ప ఘనతను నువ్వు కలుగు చేశావు నన్ను ఉద్ధరించి ఉన్నావు హలేయ ఉద్ధరించడం అంటే మనల్ని బాగు చేయడము మన జీవితాన్ని బాగు చేయడము మన యొక్క పాడైపోయిన బ్రతుకుల్ని బాగు చేయడము ఉద్ధరించడం అంటే చాలామంది ఉద్ధరిస్తున్నాం మేము సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అంటారు అంటే ఏంటి సమాజాన్ని బాగు చేయడము వాళ్ళకు కావలసిన ప్రతిదీ కూడా దయచేయడము హలేయ అలాగే మన కొరకు ప్రాణం పెట్టిన మన తండ్రి మనల్ని ఉద్ధరిస్తాడు మనకి కావలసిన ప్రతిదీ కూడా అయినా దయచేస్తాడు అందుకే దావీదు నా హృదయానుసారుడు దేవుడు ఎందుకన్నాడు అని అంటే ఒక తండ్రి యొక్క హృదయం ఏ రీతిగా ఉంటుందో కుమారుడికి తెలుస్తుంది ఎందుకనకంటే తండ్రి ఇటువాడై ఉన్నాడు కుమారుడు కూడా అట్టివాడై ఉన్నాడు హలేల్లుయ్య మనం గత ప్రా జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నదే జీవించమన్నది అనవసరం దేవునికి అందుకొరకే దావీదు ఆ యొక్క గత జీవితంలో బెత్సెబాతో పోయి పాపము చేసినప్పుడు ఈ యొక్క దేవుడు కృప కణికరము గల దేవుడు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ తన కృపను బట్టి దావీదు చేసిన ప్రార్థనను బట్టి అతడు తన ప్రార్థనకి సమాధానములు దేవుడు దయచేస్తున్నాడు ఎందుకొరకు అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి అదే ముప్పై రెండవ కీర్తనలో వచనం చూడండి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఏహోవా ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది హలెలుయ ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా మనం మార్చబడి ఉన్నామో మనల్ని కృప ఆవరించుచున్నది అదియే కృప దేవుడు మనల్ని ప్రేమించడమే కృప హలెలుయ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు అది కృప మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి ఆ యొక్క పరిశుద్ధాత్మనివ్వడానికి తన ప్రాణము ఉన్నాడు అది కృప ఆయన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చియున్నాడు ఉన్నాడు ఎల్లు అది కృప మనం ఆయన తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబడ్డానికి ఆయన తన యొక్క అమూల్యమైన నిష్కలంకమైన రక్తమును మన కొరకు చిందించాడు అది కృప కాబట్టి ఆయన కృపలో మనం ఆశీర్వదించబడాలేది అనేది ఆయన యొక్క ఉద్దేశము మనం ప్రయాసపడాలని కాదు మనం ఏదో మనకున్న శరీరాన్ని ఆధారం చేసుకొని మనకున్న జ్ఞానమును ఆధారం చేసుకొని మనం జయించాలని కాదు అందుకే దేవుడు అంటాడు ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకోనడి లూయ ఎప్పుడైతే నీ తండ్రి గురించి నువ్వు తెలుసుకుంటావో నీవు అడగాలే కానీ నీవు అడిగిన ప్రతి దాన్ని దయచేసే ఆ పరలోకమందున్న తండ్రి ప్రేమ గలవాడు కృపగలవాడు కరిక్రమగలవాడు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో ఆయన్ని అడగడం నువ్వు ప్రారంభిస్తావు ఆయనకి మొర్ర పెట్టడం ప్రారంభిస్తావు ఆయన్ని బతిమాలుకోవడం నువ్వు ప్రారంభిస్తావు హలే లూయా అదే నువ్వు నమ్మకపోతే నువ్వు బతిమలాడుకోలేవు అసలు ఆయన ఉన్నాడు నా ప్రార్థన వింటున్నాడు ఆలకిస్తున్నాడు నాకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు అని నువ్వు నమ్మకపోతే నువ్వు ఆయన బతిమలాడుకోలేవు వెళ్తావు వచ్చేస్తావు ఆయన సన్నిధికి మళ్ళీ వెళ్తావు ఏదో రెండు మాటలు చెప్తావు వచ్చేస్తావు అదే నువ్వు నమ్మితే ఇక్కడ దావీదు అన్ని రీతిగా నువ్వు కూడా మాట్లాడగలవు అందుకే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు చూడండి ఐదవ వచనములు కీర్తనలు ముప్పై ముప్పై కీర్తన ఐదవ వచనము ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతీ నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలం ఉదయమున సంతోషము కలుగును హలేయ అవును మనం చేసిన అతిక్రమాలకి మనం చేసిన మన దోషాలకి పాపాలకి ఆయన కోపం వస్తుంది కానీ ఆ కోపము శాశ్వత కాలం ఉండదు హలేయ ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకుంటామో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి తండ్రి నా పాపములు క్షమించము అని ఎప్పుడైతే మనం అడుగుతామో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి మనల్ని ఆయన క్షమిస్తాడు అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అవును మన తల్లిదండ్రులుగా ఉంటాము మన పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు ఇంకా జీవితాంతము వాళ్ళ మీద మనం దోష ద్వేషం పెట్టుకుంటామా మన హృదయాల్లో కాదు అక్కడితో వాళ్ళని ఏదో మందలిస్తామో వదిలేస్తాము తర్వాత ఎందుకంటే ప్రేమ అన్నింటినీ కప్పుతుంది ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది అనేక పాపాలను కప్పుతుంది ఆ రీతిగా లేకపోతే మన పిల్లల్ని మనం ప్రేమించలేము మన పిల్లల్ని మనం పెంచలేము అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మనమేదో తప్పులు చేస్తామని దో ఆ యొక్క పాపాలు చేస్తామని ఆయన మనల్ని విడిచిపెట్టడు అందు గురించి ఆయన ప్రేమ గలవాడు గనక ఆ ప్రేమతో మన యొక్క పాపాలు మన దోషాలన్నిటినీ తన రక్తముతో కప్పుతున్నాడు హలేల్లుయ్య కాబట్టి ఆయన కోపము క్షణ మాత్రమే ఉంటుంది ఓన్లీ సిక్స్టీ ఆ యొక్క చూడండి నిమిషం మాత్రం ఉంటుంది అంటే ఒక సిక్స్టీ సెకండ్స్ అంతే ఆ యొక్క కోపము కానీ ఆయన యొక్క దయ ఆయుష్ కాలం అంత ఉంటుందంట ఎవరు ఆయుష్ కాలంతో మన ఆయుష్ కాలం దేవునికి ఆయుష్ లేదు ఆయన ఆదియు అంతము లేనివాడు ఆయన సంవత్సరములు తరగవు ఆయన అసలు ఇన్ఫినిటీ ఆయన కాబట్టి ఇక్కడ ఎవరు ఆయుష్ గురించి మాట్లాడుతున్నాడు మన ఆయుష్ గురించి కాబట్టి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే నీ తల వెంట్రుకలు నిరే వరకు నిన్ను హత్తుకుని వాడును నేనే నేనే చంక పెట్టుకుని ఉన్నాను ముద్దాడు వాడును నేనే అని దేవుడు అంటున్నాడు అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నా మనం ముసలి వాళ్ళగా అయిపోయినా ఆయన కృప ఆగిపోదు మనం ముసలాళ్ళం అయిపోయాం కదా అని చెప్పని ఆయన కృప ఆగిపోదు మనల్ని పిలుచుకున్న దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనల్ని ముదిమి వరకు ముసలోళ్ళు అయిపోయినా సరే మనం చనిపోయే వరకు కూడా ఏం చేస్తాడు ఆయన మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడతాడు హలేయ అటువంటి తండ్రి మన దేవుడు కాబట్టి ఇక్కడ దావీది ఏమంటున్నాడు చూడండి ఏమిదో వచ్చినాము యహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువుని బతిమాలుకొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించునా హె లూయ ఎందుకొరకు అని అంటే ఈ రీతిగా మాట్లాడాడు నా దేవ నా ప్రభువ నాకు కష్టాలు వచ్చినాయి నాకు శ్రమలు వచ్చినాయి నాకు ఆపదలు వచ్చినాయి నా జీవితంలోకి శత్రువులు వచ్చారు నా రాజ్యం మీదకు శత్రువులు వచ్చారు నేను నీకు ఎప్పుడు కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తాను అని అంటే వాళ్ళందరి చేతి నుంచి నన్ను విడిపించినప్పుడు నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించినప్పుడు నేను నీకు కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తాను అదే నా శత్రువు చేతిలో నేను చనిపోతే మన్ను నిన్ను స్థుతిస్తుందా నా యొక్క చీకుపోయిన శరీరం నేను శుతిస్తుందా ఆ పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞ చెల్లిస్తారు నీకు ఆ గోతుల గెలిపిన తర్వాత ఎవరు నీకు ప్రార్థన చేస్తారు ఎవరు నేను పొగుడుతారు ఎవరు నేను గనపరుస్తారు నేనా నేను కాదే అని చెప్పిన అక్కడ దావీదు అంటున్నాడు అంటే దావీదు ఎంత లాజికల్గా ప్రేయర్ చేస్తున్నాడు అని అంటే నేను సజీవుడనే ఉన్నప్పుడే నీ మహాకార్యములు నీ గొప్ప కార్యములు నేను ప్రజలకు చెప్పగలను నీవు నా శత్రువుల చేసిన గొప్ప కార్యములు వాళ్ళని ఏ రీతిగా నేను ఓడించాను వాళ్ళని ఏ రీతిగా నేను నశింపజేశాను ఆ కార్యాలు నేను బతికి ఉండంగానే నేను చెప్పాలా వాళ్ళ ద్వారా నీకు మహిమ రావాలా హలియ కాబట్టి ఆ రీతిగా ఇక్కడ దావిది అడగడం మనం చూస్తున్నాము ఇంకా చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో ఏహోవా ఆలకింపము నన్ను కరుణింపము ఏహోవా నాకు సహాయకుడవైయుండుము ఉండుము హలెల్ూయ అవును ఎప్పుడైతే ఈ రీతిగా అతడు జీవము గల దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు ఎప్పుడైతే ముసలితనం వచ్చే వరకు కూడా ఆ కృప విడిచిపోదు అని ఎప్పుడైతే దావిది తెలుసుకున్నాడో ఇంకా దేవుని సన్నిధిలోనే గడపడం అతను ప్రారంభిస్తున్నాడు హల్లెల్లూయ్య ఒక సమస్య రావడము దేవుని బతిమాలుకోవడము దేవుని ఎడల గోజారడము నాకు ఈ సమస్య నుంచి విడుదల దయచేయి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు ఈ శత్రువు వచ్చాడు నా రాజ్యం మీదకి వాని మీద నాకు విజయాన్ని అని దేవుని మీద ఆధారపడడం మనం చూస్తున్నాము హలెల్లూయ్య కాబట్టి మనం ఇప్పుడు ఈ రీతిగా సజీవులుగా ఉన్నామని అంటే నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అండి అందుకే ప్రసంగులు ఏమంటాడు బ్రతికి ఉన్న ఆ యొక్క చచ్చిపోయిన సింహము కంటే బ్రతికి ఉన్న కొ ఓకే మేలు కదా అంటాడు హలే లూయ కాబట్టి ఇప్పుడు మనం స్థుతించవలసిన వారమే ఉన్నాము ఆయన్ని ఆయన గణపరచవలసిన వారమే ఉన్నాము అలా గణపరచాలి స్థుతించాలి అని అంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు దయచేయాలి అలా దయచేయాలి అని అంటే దావీది వలె మీరు కూడా దేవుడిని బతిమలాడుకోవాలి హలే లూయ మీరు కూడా దేవునికి మొర్ర పెట్టాలి ఒక బిడ్డ తల్లిదండ్రులు ఏ రీతికైతే బతిమలాడుకుంటాడో తండ్రి ప్లీజ్ డాడీ నాకు ఇది కొను మమ్మీ నాకు ఇది చేసి పెట్టు నాకు ఇది తయారు చేసి నాకు తినాలనిపిస్తుంది డాడీ నా ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటున్నారు నాకు కూడా ఆట వస్తువు కొనిపెట్టు అని ఎలాగైతే పిల్లల తల్లిదండ్రులు బతుమలాడుకుంటారో అలాగే మీ అవసరాల విషయమే మీరు కూడా తండ్రిని బతుమలాడుకోండి మొర్ర పెట్టండి ప్రాధీయపడండి ఆ రీతిగా దావీదు చేసినట్లుగా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో ఖచ్చితంగా దావీదు ఎటువంటి ఆ యొక్క ఆనందాన్ని కలిగి ఉన్నాడో మీరు కూడా అటువంటి ఆనందాన్ని పొందుకోగలరు కాబట్టి ఇక్కడ దావీదు చేసిన ప్రార్థనకి జవాబు ఎలా వచ్చింది అంటే చూద్దాము వచనం చూడండి కీర్తనల ముప్పై కీర్తన పదకొండవ వచనము నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు హలెల్లుయ అవును ఎప్పుడైతే మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడో అప్పుడు మనం ఆయన స్థుతిస్తాము అప్పుడు మనం ఆయనకి ఆ యొక్క పాటల ద్వారా మనం కృతజ్ఞ స్థితిని చెల్లిస్తాము హలెల్లుయ అందుకే ఇక్కడ దావిదేమంటున్నాడు నా ప్రాణము మౌనముగా ఉండదు ఎందుకొరకు మౌనముగా ఉండదు నీవు నా జీవితంలో చేస్తున్న కార్యాలు అలాంటివి నీవు నన్ను చూస్తున్న విధం అలాంటిది నీవు నా ఎడలు జరిగిస్తున్న నీ భేకరమైన అలాంటివి నా దేవ అందుకొరకే నా ప్రాణమైతే మౌనముగా ఉండదయ్యా నిన్ను పాడకుండా ఉండదు నిన్ను పొగడకుండా ఉండదు నిన్ను స్థుతించకుండా ఉండదు నా ప్రాణము ఎందుకొరకు అని అంటే నేను ఎప్పుడైతే మొర పెట్టానో నీవు నా మొర ఆలకించి నా శత్రువుల మీద నాకు విజయాన్ని దయచేసావు హల్లుయా అది ఆర్థిక సమస్యలని శత్రువు కావచ్చు అనారోగ్యమైన శత్రువు కావచ్చు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని బాధ పెట్టే ఏ శత్రువైనా కావచ్చు ఎప్పుడైతే ఆ శత్రువులన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడో ఖచ్చితంగా మన నోట ఆయన స్థుతిని ఆయన ఉంచుతాడు హలియ మన ప్రాణం ఊరుకోదు మన ప్రాణం లోపల చెప్తూ ఉంటుంది దేవుడి నుంచి నువ్వు ఇంత మేలు పొందుకున్నావు ఆయన్ని కీర్తించుడి ఆయన గణపరచుడి అని మన ప్రాణం మనల్ని ఏం చేస్తుంది ఉత్తేజింపజేస్తుంది కాబట్టి అటు అటువంటి కార్యాలు నువ్వు చూడాలేనంటే ఎటువంటి కార్యము అంగలార్పు నాట్యముగా మార్చి మార్చబడే కార్యము హలెల్లుయ నీ దుఃఖ దినములు సమాప్తమయ్యి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూసే కార్యము ఇప్పటి వరకు మోడుబారిన నీ జీవితము చిగురింక చేయబడినప్పుడు ఆ దేవుని వడలను నువ్వు పొందుకున్న మేలుడు యొక్క కార్యము అటువంటి కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైతే చూడగలుగుతావో దావిధవల్లి నీవు కూడా నాట్యము ఆయన స్థుతించే గొప్ప భాగ్యము దేవుడి నీకు దయచేస్తాడు ఎందుకొరకునంటే అంటే మన పైన ఆయన ఆశీనుడై ఉన్నాడు మనం స్థుతులు చెల్లించాలా మనం స్థుతులు అంటే దేవుడు మనకు విడుదల దయచేయాలి మన శత్రువుల నుంచి మనకు దేవుడు ఎప్పుడైతే విడుదల దయచేస్తాడో మనం ఆయన్ని స్థుతిస్తాము హెల్లుయ్య అందుకే వాక్యం ఏం చెప్తుంది ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు మనం ఆయనను ప్రేమించలేదు ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు అందు గురించి ఆయనకు మనం ఏం చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము హలెల్లూయ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మన జీవితంలోకి ఏది రావాలన్నా సరే ఆయనే మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు హల్లూయ తల్లైనా నేను మరుచును తండైనా నేను విడుచును కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల్లోనే నేను చెక్కుని ఉన్నానని దేవుడు అంటున్నాడు హలెల్లూయ అంత గొప్ప దేవుడు అండి మనమే తక్కువగా అంచనా వేస్తున్నాం ఆయన్ని కానీ ఇక్కడ దావీది ఎప్పుడైతే అటువంటి దేవుడిని తెలుసుకున్నాడో అతను ఈ రీతిగా చేస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి నీవు నా గోనె బట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావో హల్లెల్లుయ్య అవును కట్టుకున్నాడు కట్టుకున్నాడంట దావీదు ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఎప్పుడైతే కష్టం వస్తుందో వెళ్తున్నాడు ఉపవాసం ఉంటున్నాడు గోలు పెట్ట కట్టుకుంటున్నాడు నా దేవ నా ప్రభు అని ఆయన సన్నిధిలో తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు లూయ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నాడు తనకున్న ఇరుకులు ఇబ్బందులు ప్రతిదీ దేవుని యొక్క సన్నిధిలో వేస్తున్నాడు అందుకే దావితి ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటండి ఉదయమున ప్రార్థిస్తాడంట మధ్యాహ్నం ప్రార్థిస్తాడంట సాయంకాలం కూడా ప్రార్థిస్తాడంట హెల్లూయ అటువంటి గొప్ప మహారాజు అంటే అతనికి తెలుసు తన విజయం ఎక్కడ ఉన్నదో అతనికి తెలుసు తన సామర్థ్యం ఎక్కడ ఉన్నదో అతనికి తెలుసు తన బలం ఎక్కడ ఉన్నదు ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడుతామో ఆయన మన పక్షమును చేసే కార్యాలు భీకరమైనవి హెల్లూయ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు నీవు నా గోనే ఏం చేశావు సంతోష వస్త్రముగా మార్చేసి ఉన్నావు హలేల్లూయ అందుకేనయ్యా నేను నిన్ను స్థుతిస్తున్నాను అందుకేనయ్యా నేను నిన్ను గణపరుస్తున్నాను అని ఇక్కడ దావీదంటున్నాడు చివరిగా చూడండి యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను హలే కాబట్టి దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు ఒక రోజుతో ఆగిపోవు ఒక గంటతో ఆగిపోవు ఒక వారం ఆగిపోవు మనం చనిపోయే వరకు కూడా ఆ యొక్క ముసలితనంలో మనం ప్రాణం విడిచే వరకు కూడా దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు మనము చూస్తూనే ఉంటాము హలే లూయ ఎందుకొరకనంటే మనము మరణించే వరకు కూడా ఆయన మన స్థుతులపైన ఆయన ఆశ్రుడై ఉంటాడు కాబట్టి మన ద్వారా ఆయన తన స్థుతులు చెల్లించుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన మన ద్వారా మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తన దక్షిణ హస్తము చాపి గొప్ప కార్యాలు దయచేస్తాడు హలేయ అందుకే ఇజ్రాయెల్ ప్రజంగాన్ని ఆ యొక్క ఐగుప్తుల నుంచి విడిపించినప్పుడు నేను ఐగుప్తులందరితో ఆ యొక్క ఐగుప్తులందరితో ఏం చేస్తారంటాడు ఆయన నేను మహిమను తెచ్చుకుంటాను వాళ్ళందరి నుంచి నేను మహిమను తెచ్చుకుంటాను ఆయన అంటే ఏంటి ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ పట్ల ఉండి ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పైలుగా చీల్చడము ఐగుప్తుల్లో తెగులు తెప్పించడము ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళ పక్షాన ఉండి దేవుడు యుద్ధం చేస్తున్నాడు వాళ్ళందరూ కూడా ఆ తండ్రి అయిన దేవుణ్ణి మహిమ మహిమపరిచారు ఎప్పుడైతే ఆ రీతిగా మహిమపరిచారో వాళ్ళందరి ద్వారా ఏం చేశాడు దేవుడు తనకు మహిమను తెచ్చుకున్నాడు హలే అవును వాళ్ళ దేవుడు గొప్పవాడ్రా వాళ్ళ దేవుడు ఎరసముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు వాళ్ళ దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళ దేవుడు పరలోకం నుంచి మన్నానిచ్చాడు అని వాళ్ళందరూ గొప్పగా చెప్పగలిగారు ఆ శత్రువుల రాజులందరూ కూడా ఇజ్రాయల్ మీదకి రావాలి అంటే భయపడేవారు అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి హల్లెలుయ్య అలాగే ఎప్పుడు కూడా నువ్వు దేవుని మీద ఆధారపడతావో దేవుని శక్తి మీద ఆధారపడతావో ఖచ్చితంగా నీ నిన్ను చూసిన ఆ శత్రువు కూడా భయపడతాడు శత్రువు నిన్ను ముట్టడు ఏ అనారోగ్యము కానీ ఏ కరోనా కానీ ఏది కూడా ఏ బలహీనత కూడా దేవుని చిత్తము నీ ఎందు నెరవేర్చబడే వరకు కూడా ఆ యొక్క శత్రువు నిన్ను ముట్టడు హలెలుయ ఒకవేళ శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా నీ విశ్వాసము పరీక్షించబడటానికే వస్తాయి తప్ప నిన్ను నాశనము చేయడానికి రావు యోగ జీవితంలో వచ్చినట్లుగా దేవుడు ఏమన్నాడు అతని ప్రాణమును ముట్టకు అతని విశ్వాసం పరీక్షించబడాలి ఇప్పుడు అది ఎంతవరకునంటే ప్రాణము కూడా పోయేంతవరకు పరీక్షించబడాలి తప్ప అతడు నాశనమైపోవడము నా చిత్తము కాదు కానీ సాతాని యొక్క చిత్తం ఏంటంటే అతను నాశనమైపోవాలని అందుకే ఏసేమంటారు దొంగ దొంగతనానికి హత్యకి నాశనానికి వస్తాడు యోగు దగ్గరున్న ధనాన్ని దొంగిలించాడు యోగ దగ్గరున్న జనాలు దొంగిలించాడు యోగ దగ్గరున్న బిడ్డల్ని నాశనం చేస్తాడు యోగు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు అతని ప్రాణం ముట్టొద్దు అన్నాడు యోబు నీతిమంతుడు కాబట్టి కానీ యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే తన స్వనీతి తనని రక్షించలేకపోయింది కానీ దేవుని యొక్క నీతి మాత్రమే యోబుని రక్షించగలిగింది ఎలా రక్షించగలిగింది అంటే యోబు చెప్పాడు నా సజీవుడు విమోచకుడు నేను నా చీకపోయిన శరీరంతో నేను ఆయన్ని చూస్తాను అన్నాడు ఎవరు ఆయన నా జరేయుడైన ఏ సుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ చీకపోయిన శరీరంతో మనం కూడా చూస్తాము ఈ యొక్క క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటుంది ఈ బలహీనమైన శరీరము బలము గల శరీరాన్ని ధరించుకుంటుంది ఈ యొక్క ఇదిగో అక్షయ ఈ యొక్క క్షయమైన శరీరం అక్షయతను ధరించుకుంటుంది సో పరలోకమందు ఉన్న శరీరమును మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాము హలిలుయ ఎలాగైతే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చారో శరీరధారిగా మనం కూడా అలాగే ఈ భూలోకంలోనికి వచ్చాము ఎప్పుడైతే మనము దేవుని కుమారుని విశ్వాసముంచి విశ్వాసం నుంచి మనం చనిపోతామో ఏసుక్రీస్తు వారు సమాధుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడో మనము అటువంటి దేహాన్ని కలిగి ఉంటాము అదే ఆయనకి మనం ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆయన వాగ్దానము హలిలుయ కాబట్టి ఆయన మరణంలో కూడా మనల్ని విడువడు కాబట్టి బ్రతికి ఉన్నత కాలం మనం విడివాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను హలియ ఏసుక్రీస్ ద్వారా కలవరిసరోలు ఏమన్నారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచామని అన్నాడు ఆయన దేవుడు చెయ్యి విడిచేశాడా దేవుడు ఆయన విడిచిపెట్టేశాడా ఏ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కదా ఆయన బాప్తిసం తీసుకుని ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కదా ఆయన ఆ తండ్రి విడిచిపెట్టేశాడా ఏసైంది అంటే మూడు రోజులు మాత్రమే కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు అతన్ని మృతుల్లో నుంచి లేపాడు హల్లెలుయ్య కాబట్టి మనం ఏ శైని విశ్వసిస్తున్నామని అంటే చనిపోయే వరకు విశ్వసించడం కాదు మనం ఆయనతో యుగ యుగములు జీవించాలనే ఆయన మన కొరకు ఏం చేశాడు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని ఆయన మన కొరకు కాబట్టి మన కొరకు ఇంత చేసిన దేవుడు నీకున్న ఇరుకు నుంచి నీకున్న ఇబ్బంది నుంచి నీకున్న సమస్యల నుంచి నీకు విడుదల దయచేయడా ఖచ్చితంగా దయచేస్తాడు ఓ అల్ప విశ్వాసి విశ్వా అవిశ్వాసం అయి ఉండక విశ్వాసం అయి ఉండుము నమ్ముము దేవుని కార్యాలు నా జీవితంలో ఈ కార్యము చేయగలడం నమ్ము ఒకవేళ నీవు ఆ యొక్క విశ్వాసము తక్కువలో ఉన్నావా దేవుని దగ్గరికి వెళ్ళు శిష్యులు ఎలాగైతే ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించము అని ఏ రీతికైతే తగ్గించుకొని అతన్ని అడిగి ఉన్నారో అలాగే నీవు దేవుణ్ణి అడుగు నీకు జ్ఞానము కొదువుగా ఉందా జ్ఞానాన్ని అడుగు నీకు ఏది కావాలి ఆయన నా ఇస్తాడు ఖచ్చితంగా ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా త్రోసివేయడు నేను నీకు ఇవ్వడం పోవండి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు మన బిడ్డలు మన దగ్గరకు వచ్చి ఏదైనా కావాలంటే మనం పొమ్మంటాం వాళ్ళని ఖచ్చితంగా అడిగింది ఇస్తాము అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఏదైతే అడిగామో అది ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు హలేయ ఇక్కడ దావిదని చూడగలిగాడు ఆ రుచి అందుకే దేవుని సన్నిధిని వదలలేకపోతున్నాడు అలాగే నీవు కూడా దేవుని సన్నిధిలో గడపడం నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో నీకే సమస్య వచ్చినా ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చినా దేవుని మీద ఆధారపడడం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఈ వలె నీవు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టవు ధైర్యంగా చెప్పగలుగుతావు దేవా నా జీవితములు ఈ కార్యము చెయ్యయా నిన్ను నేను స్థుతిస్తాను నిన్ను నేను ఘనపరుస్తాను నీ కార్యములు ఘనమైనవి ఆశ్చర్యమైనవి అని నేను అన్ని జనులకు ప్రకటిస్తానయా అని నీవు ధైర్యముగా దేవునితో చెప్పగలవు హెల్వ విశ్వసించి తిన గనక మాట్లాడి తిని అని పౌలు రీతికైతే అన్నాడు నీవు నేను కూడా అలా విశ్వసించినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలం అన్ని జనుల దగ్గర మాట్లాడగలము యేసుక్రీస్తు వారు ఏమన్నారు మనుషుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోక మందున్న దేవదూతల ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను హలేలుయ్య నీ ఒప్పుకుంటున్నావా దేవుని మనుషుల ఎదుట ఏమన్నా ఒక శ్రమ రాగానే ఏం చేస్తాడు నా దేవుడు అంటున్నావా ప్రతి మాట పైకి వెళ్తుంది ప్రతి మాట దేవదూతల ద్వారా పైకి వెళ్తుంది నీ ప్రతి మాట గ్రంథంలో లిఖించబడుతుంది నువ్వు పలికిన ప్రతి మాటకి నీవు లెక్క చెప్పవలసిన వాడవై ఉన్నావు హలే అందుకే మలాకీ గ్రంథంలో ఆ యొక్క గ్రంథములో గ్రంథంలో చివరాధ్యాయంలో చెప్పబడింది ఏహోవా ఎందరి భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నవి ఇదిగో జ్ఞాపకార్థముగా ఉండటకు వారికి ఒక గ్రంథం ఉంచబడింది అని చూడండి మలాఖీ గ్రంథము అధ్యాయం చూడండి మలాఖీ గ్రంథము అధ్యాయం చూడండి మలకి గ్రంథము చివరి అధ్యాయము మూడో అధ్యాయము మూడో అధ్యాయం పదహారు వచనం చూడండి అప్పుడు ఏహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఏహోవా చెవియొగ్గి ఆలకించాను మరియు ఏహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సుముఖమందు వ్రాయబడేను హల్లియ కాబట్టి నీవు విశ్వాసతో మాట్లాడిన ప్రతి మాట కూడా లిఖించబడద్ది ప్రతి మాట కూడా నోటెట్ చేయబడద్ది అది ఆ యొక్క వ్యక్తి నుంచి సాతాను మాట్లాడుతూ ఉంటాడు నీ జీవితంలో ఈ కార్యము జరుగుతుందంటావా అంటావా దేవుడు నీ జీవితంలో ఈ గొప్ప కార్యము చేస్తాడంటావా అని అతను అడుగుతాడు నువ్వు అప్పుడు ఏం చెప్పగలగాలి అవును నా దేవుడు సజీవుడు నేను ఆయన అడిగి ఉన్నాను ఆయన్ని బతిమాలుకుని ఉన్నాను ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఇది చేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు ఆయన మాటలు గతింపవు అని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు నీవు కనబరిచిన విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము దయచేస్తాడు హలియ అక్కడ ఇజ్రాయల్ జనాంగం అందరూ పాడిపోతున్నారు ఆ గొల్లితో వచ్చినప్పుడు దావిదేమన్నాడు ఇదిగో నేను జీవము గల దేవుని నామములో నేను నీ మీదకి వస్తున్నానని చెప్పాడు ఎప్పుడైతే అతను ఆ రీతిగా చెప్పి ఉన్నాడో పలికి ఉన్నాడో దేవుడు ఇతను పక్షాన్ని యుద్ధము చేయడము చూసి ఉన్నారు జనాలందరూ కూడా చూసి ఉన్నారు అవును దావీదుకు దేవుడు ఉన్నాడు ఆయన ఏ రాజ్యం మీదకి వెళ్ళినా సరే ఆ రాజ్యాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు దావీదికి అప్పగిస్తున్నాడంట ఆయన అనేక మంది ఏం చేసుకున్నారు చెప్ప చెప్తున్నారు దావీది గురించి కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో ఎప్పుడైతే నీ సృష్టికర్త అయిన నీ తండ్రిని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు నీ జీవితంలో ప్రతీదీ దయచేయగల ఆ సర్వశక్తిమంతుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావు అన్య జనులు ఎదుట ఆయన నీకు గొప్ప ఘనతను కలుగజేస్తాడు హలెలూయ ఎవరైతే నిన్ను ద్వేషించారో ఎవరైతే నిన్ను దోషణపాలు మాట్లాడారో ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళందరి ఎదుట ఆయన ఏం చేస్తాడు నిన్ను హెచ్చిస్తాడు హలే లూయ మనం తలగా ఉంటామే కానీ తోకగా ఉన్నాము ఎందుకరకునంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి ఏసు క్రీస్తు వారు మనల్ని విమోచించి ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా వచ్చే ఏ శాపాలు కూడా మన జీవితంలో ఏలుబడి చేయవు మనం కృపను పొందుకుని ఉన్నాము మనల్ని కృప ఆవరించి ఉన్నది ఆ కృపను బట్టే ఆ కృప మహిమైదైశ్వర్యములు దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు హలే లూయ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని మొరపెట్టు బ్రతిమలాడుకో అది ఏ విషయం గురించి అయినా సరే నాకు తెలీదు నీకు తెలుసు ప్రతిదీ నువ్వు ఏదైతే బలహీనతో బాధపడుతున్నావు ఆ బలహీనతను దేవుని ఎదురు పెట్టు తండ్రి నాకు దయచేసి సహాయం చెయ్యి అని ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడుకుంటావు ఆయన గోజాడతావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యము దయచేస్తాడు ఇప్పుడు మీకు కొంతమంది జీవితాన్ని ఉదాహరణగా నేను మీకు చూపిస్తాను వాళ్ళు ఆ రీతిగా బతిక బతిమలాడుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో గొప్ప మేలు చూడగలిగారు గొప్ప కార్యాలు చూడగలిగారు మీకు నేను చూచాయిగా చెప్తాను మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథము పదమూడో అధ్యాయం ఆరో వచనంలో అనే రాజు అతని మీద విరోధముగా ప్రవచనము ప్రవచించడానికి వచ్చిన ఆ దైవజను పట్టుకోమని చెప్పని ఆ బలిపీఠం మీదలా చేయిపెడతాడు అతన్ని పట్టుకోండి అతని బంధించండి అని అతను ఎవరి పేరిట వచ్చి ఉన్నాడు ఆ జీవము గల దేవుని పేరిట వచ్చి ఉన్నాడు ఈ రాజు ఈ యొక్క అన్య దేవతలను ఆరాధిస్తూ ఆ యొక్క ఉన్నత స్థలములపైన దూపం వేస్తూ ఉన్నాడు ఆ బలిపీఠం నుంచి ఎప్పుడైతే ఆ యొక్క రాజు ఆ దైవజనుని పట్టుకోమని ఆజ్ఞాపించి ఉన్నాడో దేవుడు అతని చేతిని చేశాడు ఎండిపోయింది అతని చెయ్యి జీవం లేదు ఈ చేతిలో ఏమాత్రము కూడా అప్పుడైతే అతను ఏమంటున్నాడు చూడండి అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యోహోవ సుముఖమందు నా కొరకు వేడుకునమని ఆ దైవజనుని బతిమాలు కొనగా హలెల్లుయ అవు నా రాజుకు తెలుసు ఇతడు ఆరాధించే వ్యర్థమైన విగ్రహాలు ఇవి కన్నులుండి చూడవు చెవులుండి వినవు నోరుడి మాట్లాడవు కానీ నా మీద విరోధముగా ప్రవచించడానికి వచ్చిన యొక్క దైవజనుడు జీవము గల దేవుని యొక్క ప్రవక్త కాబట్టి ఈ యొక్క సమస్య నుంచి విడుదల చేసేది ఆయనే కానీ నేను ప్రార్థన చేయడానికి నాకు అర్హత లేదు కానీ ఈ దైవజనుడికి అర్హత ఉందని ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఆ దైవజనుని బతిలాడుకుంటున్నాడు కాబట్టి ఒక దైవజనుడు తన సొంత శక్తి ద్వారా ఏమన్నా చేయగలడా ఏమీ చేయలేడు అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కుంటి కుట్టివా కుంటి స్వస్థపరిచినప్పుడు కూడా జనాలందరూ వీళ్ళ వైపు చూస్తారు ఆ పేదరు వ్యూహాల వైపు చూస్తారు అప్పుడు వాళ్ళు ఏమంటారు మీరెందుకు మా తట్టు చూస్తున్నారు మీరు మా సొంత శక్తి చేతనైనను బలం చేతనైనను నడవను వీడి నుంచికి బలం నడవ నడవని వీడికి బలమిచ్చినట్లుగా మా వైపు మీరెందుకు చూస్తున్నారు వీడిని బలపరిచింది నా జరయుడైన ఏసు నామము ఆ నామము ద్వారానే ఇతడు ఏమయ్యాడు ఇప్పుడు నడుస్తున్నాడు హలెల్లుయ కాబట్టి ఇక్కడ దైవజనుల్లో ఏమీ లేదు కాబట్టి దైవజనుడు ఏం చేశాడండి దైవజనుడు యహోవాను బతిమలాడుకునేడు గనుక రాజు చెయ్యి మరల బాగై మునిపటి వలె ఆయన హలెల్లుయా అవునండి ఇక్కడ రాజు ఆ యొక్క చెయ్యి మునుపటి స్థితికి వచ్చేసింది ఎందుకొరకంటే ఆ దైవజనుడు ఈ రాజు పక్షముగా ఏం చేశాడు ఆ దేవాతి దేవునికి ఆ పరలోకమందున్న తండ్రికి ఆ కృపగల దేవునికి ప్రార్థన చేశాడు హలిలుయ కాబట్టి బ్రతిమలాడుట అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తుందండి అది మీ జీవితంలోనే కాదు మీరు ఎవరి కొరకైనా మీరు ఆసక్తిగా ప్రార్థన చేయండి వారి కొరకు మీరు బతిమలాడుకోండి దేవుణ్ణి వారి జీవితంలో ఈ గొప్ప కార్యము చేయండి ప్రభువ ఆ కుటుంబంలో గొప్ప కార్యము చేయండి ప్రభు అని మీరు బతుమలాడుకోండి దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మీ ప్రార్థన ఆలకిస్తాడు ఇంకా చూడండి ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎవరూనంటే మనషే ఈ మనషే ఎవరూనంటే హిజికీ యొక్క బిడ్డ ఈ మనిషి ఏం చేస్తాడనంటే ఎంత ఘోరమైన పాపము చేస్తాడు అంటే ఆ ఎరుశులేములో ఆ ఆకాశ నక్షత్రములు ఆ యొక్క ఆరాధించబడుతున్నట్టు ఆ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి ఆ ఎరుశులేము మందిరంలో పెడతాడండి ఆ యొక్క మనిషి అనే వ్యక్తి అసలు దేవుని కోపం ఎంతగా రగులుకోవాలి అతి పరిశుద్ధమైన మందిరము ఆ మందిరము తట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో చేతులెత్తి వారి ప్రార్థనని పరలోకముందున్న దేవుడు ఆలకిస్తాడే అటువంటి ఎరుశులేము మందిరంలో ఈ మనిషి వచ్చి ఏం చేశాడు ఆ యొక్క రాజు ఆ యొక్క విగ్రహాలు పెట్టించాడు కాబట్టి ఏం చేశాడు దేవుడు ఎప్పట్లాగానే శత్రువుల చేతికి అప్పగించాడు ఆ మనిషి అని కానీ మనిషి ఆ ఎంత విగ్రహాల్ని ఆరాధిస్తున్నప్పటికీ కూడా తన తండ్రి ఆరాధించినటువంటి ఆ యొక్క దేవుడి గురించి అతనికి తెలుసు కాబట్టి ఏం చేశాడు అతను తన పాపాలు ఒప్పుకొని ఆ దేవుని సన్నిధిలో నిలవబడి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు ఎప్పుడైతే నా తండ్రి నన్ను క్షమించు అని చూడండి దినవృత్తాంతము రెండో గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పన్నెండవచనము అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నాడు ఎప్పుడైతే బాధల్లో ఉన్నాడు ఎప్పుడైతే ఆ పరిచయా రాజుకి ఎప్పుడైతే ఆ దేవుడు ఆ రాజును అప్పగించేశాడు అక్కడ అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు ఆ శత్రువుల దేశంలో బందీగా ఉన్నటువంటి ఆ యొక్క మనసు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తన దేవుడైన యోహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను ఏం చేశాడు బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి ఎరుశులేమునకు అతన్ని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఏహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనను నువ్వు అవును నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడో అప్పుడు దేవుడు సజీవుడని ఒప్పుకుంటావు అప్పటివరకు అవిశ్వాసంతో ఉంటావు కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఎప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడో అప్పుడు నువ్వు దేవుని మహింపరుస్తావు దేవుని గణపరుస్తావు అప్పటి వరకు ఈ మనిషి ఏం చేశాడో ఆ పరిశుద్ధమైన దేవాలయంలో వ్యర్థమైన విగ్రహములు పెట్టి ఉన్నాడు ఆ దేవుని దృష్టికి విరోధముగా పాపం చేసి ఉన్నాడు కానీ మన తండ్రి కనికరమగలవాడు గనక మన తండ్రి కృపగల దేవుడు గనక ఎప్పుడైతే ఆ రీతిగా ఆ యొక్క అతన్ని క్షమించి ఆ శత్రువుల చేతుల నుంచి విడిపించి మళ్ళీ తన రాజ్యాన్ని తనకిచ్చి తన ప్రజలందరినీ తనకు అప్పగించి అతని ద్వారా పొందుకున్నాడండి మన దేవుడు కాబట్టి ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది జస్ట్ సిక్స్టీ సెకండ్స్ ఒక నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది హలే లూయ కాబట్టి ఆ మనిషి తెలుసుకున్నాడు తన యొక్క పిత్రుడైన దావి నుంచి నేర్చుకున్నటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని అతను కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడనంటే ఎప్పుడైతే తన యొక్క సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన చేశాడో ఆ యొక్క శత్రువుడి చేతి నుంచి ఆ మనిషిని విడిపించి తన రాజ్యాన్ని తనకి అప్పగించాడు ఆ పరిశుద్ధ ఆలయంలో విగ్రహాలు నిలిపిన ఆ మనుష్యాన్ని క్షమించినప్పుడు మరణి ఎందుకు క్షమించినండి దేవుడు అందుకొరకే కదా నరావ తారి భూలోకానికి వచ్చి నీ నా పాపముల కొరకు ఆయన కలువరి సిరువుల ఆ ఘోర బాధను పొంది ఆయన మరణించి తిరిగి లేచాడు మన అతిక్రమల నిమిత్తం మన పాపం నిమిత్తే కదా అతను ఆ యొక్క గాయపరచబడ్డాడు కాబట్టి మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన ఎంత కృపగలవాడు ఆయన కాబట్టి మనకున్న ప్రతి ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు మనం ఆయనకి బతికలాడుకోవాలా ఒక బిడ్డ తండ్రిని ఏ రీతికైతే బతుమలాడుకుంటాడో ఆ రీతికి మనం ఆయన బతుమలాడుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అయినా గొప్ప కార్యములు దయచేస్తాడు హలెల్య్య ఇంకా మనం సంఘము కొరకు కూడా బాగా ప్రార్థన చేయాలి ఎందుకొరకునంటే ఇక్కడ నెహిమ్యా అనే వ్యక్తిని మనం చూద్దాము ఇతడు ఎవరునంటే రాజు దగ్గర ఆ పానీయము ఆ యొక్క ద్రాక్షరసం అందించినటువంటి వ్యక్తి ఆ పానం అందించేటువంటి వ్యక్తి అయితే ఈ యొక్క నెహమ్య ఈ యొక్క ఎరుసలేము దేవాలయము గోడలు పడగొట్టబడి ఉన్నాయని ఆ యొక్క ద్వారములు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయని ఎప్పుడైతే తెలుసుకుని ఉన్నాడో ఆ ఇజ్రాయెల్ పక్షమున ఇతను ప్రార్థన చేసి ఆ ఇజ్రాయెల్ పక్షమున ఇతను బతిమలాడుకుని తండ్రి దయచేసి ఆ ఆలయమును తిరిగి నిర్మించడానికి ఆ పాడైపోయిన గోడలను తిరిగి నిర్మించడానికి దయచేసి నాకు కృపచూపమని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ రాజుకి ఆ యొక్క కనికరం పుట్టించి ఆ యొక్క ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు దయచేసి ఉన్నాడండి బతిమలాడుకున్నాడంట అంటే దేవుని యొక్క ఆలయం గురించి ఎందుకు ఇతనికి ఇంత ఆసక్తి అంటే ఇతడు ఆటి హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఏమయ్యామో దైవ సేవకులంగా ఉన్నాం మనం మనం అందరం కూడా ఏం చేయాలి ప్రతి ఒక్క అవసరత కొరకు మనం ప్రార్థన చేయాలి మన దగ్గరికి ఎవరైతే ప్రార్థన అవసరత కలిగి వచ్చారో వారి స్థానంలో మనం ఉండి వాళ్ళ పడుతున్న బాధను మనం అర్థం చేసుకుని అంతే వేదనతో అంతే భారంతో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ యొక్క సంగము కొరకు ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో దేవుని ఆలయం ఎక్కడండి మనలోనే ఉన్నది మనం మన యొక్క దేహమైన ఆలయము మన యొక్క ఎప్పుడైతే మనం నలుగురం కూడి మనం ప్రార్థన చేస్తామో అదే సంఘము కాబట్టి మన యొక్క సంఘం కొరకు ఏం చేయాలా మనం ఆసక్తితో ప్రార్థన చేయాలా ఆయన బతిమలాడుకోవాలా ఒక దైవజనుడిగా నీవు నేను కూడా ఆ యొక్క భార్య మనం కలిగి ఉన్నాము మనం అందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మనం మార్చబడి ఉన్నాము కాబట్టి మనం అందరము కూడా శిష్యులుగా మార్చబడినప్పుడు అనేక మంది బలహీనతల నుంచి విడిపించగల సామర్థ్యాన్ని దేవుడు మనకి కూడా దయచేసి ఉన్నాడు హలేల్లుయ్య ఇంకా బతిమలాడుకోవడం వల్ల ఓన్లీ ప్రార్థనకి సమాధానం పొందుకోవడమేనా ఇంకేమైనా ఉందా అంటే చూద్దాం అది కూడా యోగు గ్రంథము ఎందో అధ్యాయము ఐదవచనం చూడండి యోగు గ్రంథము ఎందో అధ్యాయము ఐదవచనము యోగు గ్రంథము ఎందో అధ్యాయము ఐదవచనము తగ్గించుకుని ప్రార్థన చేయడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడవు దేవుణ్ణి బతిమాలుకునని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా ఎటువంటి సంశయము లేకుండా నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధెల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకి నీవు మహాభివృద్ధి పొందుదువు హెల్లుయా అవునండి ఎప్పుడైతే మనము ఆ యొక్క దేవుని నీతిని మనం కలిగి ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మన తండ్రిని మనం వెతుకుతూ ఆయనకి గోజాడతామో ఎప్పుడైతే ఆయన బతిమలాడుకుంటామో మన స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండినను దేవుడు మనల్ని తొలగి మహాభివృద్ధి పొందిస్తాడు హల్లెలూయా కాబట్టి విశ్వాసము కోల్పోకూడదు విశ్వాసము మనం ఏం చేయాలి నిలకడగా ఉండి మనము ఆయనకి ప్రార్థన చేయాలి వారి టైంలో కూడా కొంతమంది వచ్చి ఆ యొక్క దేవాత దేవుని బతిమలాడుకున్నారండి ఉదాహరణకి ఎవరు అంటే ఆ యాయిర్ అనే వ్యక్తి ఆ యొక్క తండ్రి తన బిడ్డ చావ సిద్ధంగా ఉన్నదని ఎప్పుడైతే ఆయన వచ్చి ఆ యొక్క ఏసఐని బతిమాకుంటూ ఉన్నాడో ఏసయ్య రావయ్య ఏసయ్య నా ఇంటికి రా నా కుమార్తెను దర్శించు నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది నువ్వు రావడం ఆలస్యమైపోతే నా బిడ్డ చనిపోతుందయ్యా అని ఎలాగైతే ఏసైని బతిమలాడు డు ఆ యొక్క బతిమలాడుకున్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారండి తన యొక్క ఇంటికి వచ్చారు ఆ చిన్ని కుమార్తెను దర్శించారు ఆ చిన్ని కుమార్తెకి మళ్ళీ తిరిగి జీవాన్ని దయచేశారు మన నిన్న మన దేవుడు నిన్న నీడు నిరంతరం ఏకరితిగా ఉన్నాడు ఆయన మారని దేవుడు ఆ ప్రార్థన విన్న దేవుడు నేనా ప్రార్థన కూడా వింటాడు హలెలూయా అలాగే ఆ శతాధిపతి యొక్క దాసుడు కూడా ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ శతాధిపతి గురించి కొంతమంది యూదులు ఏసే దగ్గరకు వచ్చి నాయన నా దేవ ఏసయ్య ఇదిగో ఆ శతాధిపతి ఉన్నాడే అతడు మంచివాడు అతడు మన కొరకు ఎన్నో సమాజ మందిరాలే కట్టించాడు కాబట్టి అతని యొక్క దాసుడు ఏమయ్యాడు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు నీవు నీ ద్వారా అతడు ఆ మేలు పొందుకోవడానికి అతను అర్హుడయ్యా అని చెప్పని అతని తరపున వీళ్ళు ఏసైని బతిమలాడారు ఎప్పుడైతే ఆ రీతిగా బతిమలాడాడో ఆ యొక్క యూదులు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారిని బతిమలాడారో ఆ శతాధిపతి గురించి ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళడానికి ఏసుక్రీస్తు వారు ప్రయాణమయ్యారు హలేయ ఆ తర్వాత సతాధిపతి నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడని కానయ్యా నువ్వు ఒక మాట మాత్రమే సెలవిమ్మో అని అతను చెప్పి ఉన్నాడు ఆ మాటను బట్టి అతను స్వస్థత పొందుకుని ఉన్నాడు అది వేరే కానీ ఈ యొక్క ఆ బతిమలాడుకోవడం బట్టి ఆ యొక్క యూజులు అతని పక్షాన్ని చెప్పడం బట్టి అక్కడ దేవుడు అతని వైపు కదలడం మనం చూస్తున్నాము కాబట్టి మనం దేవుణ్ణి బతిమలాడుకోవాల్సిన వారమై ఉన్నామండి విడిచిపెట్టకూడదు వదిలివేయకూడదు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి అడగాలి తలుపు తీసే వరకు మనం తడతానే ఉండాలి ఎలాగైతే ఆ యొక్క స్నేహితుడు తనకు కావలసిన రొట్టెల గురించి ఏ రీతికైతే ఆ తలుపులు బాతూ ఉన్నాడు ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే ఉంటామో ఆ ప్రార్థన ధూపాన్ని ఎప్పుడు మనం అలాగా పైకి పంపిస్తూ ఉంటామో ఖచ్చితంగా తగిన సమయాన్ని దేవుడు మనల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు అందుకే వాక్యం ఏం చెప్తుంది దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండు అని వాక్యం చెప్తుంది అవును ఆ రీతిగా మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఆయన మనకి ప్రార్థన ఆయనకి మనం ప్రార్థన అవసరంతో మనం చెప్పి ఎప్పుడైతే దేవుడు నా ఎందుకు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని మనం నమ్ముతాము ఆ కార్యాన్ని మనం మన జీవితంలో చూడగలుగుతాము హలి లూయ చివరిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త ఐదవ అధ్యాయం పది పన్నెండు వచ్చినాల్లో అక్కడ సేన అని ఆ యొక్క దయ్యములు పట్టిన వ్యక్తిని మనం చూడొచ్చండి అయితే అక్కడ ఆ సేనలో ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఏమంటాయంటే ఏసైని ఏసయ్య మమ్మల్ని నా నువ్వు నశింపజేయద్దు మేము చాలామంది ఉన్నాము కాబట్టి దయచేసి ఈ పందుల్లోకి మమ్మల్ని వెళ్ళిపోన వెళ్ళిపో అదే మేము వెళ్ళినట్లుగా మమ్మల్ని ఆజ్ఞాపించు అని ఆ దెయ్యాలన్నీ కూడా మొరపెడతాయి ఏసైకి హలే ఎయ అంతగా దెయ్యాలే ఏసఐకి మొరపెట్టినప్పుడు ఆయన్ని బతిమలాడుకున్నప్పుడు అవి నశించిపోకుండా అవి నాశనం అయిపోకుండా పాతడానికి వెళ్ళిపోకుండా ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి అంటే దేవుడు కనికరము గల దేవుడండి ఎవరి ఎవరి ప్రార్థనైనా ఆలకిస్తాడు ఆయన దెయ్యాల ప్రార్థన కూడా ఆలకించాడు అక్కడ ఆ దెయ్యాల మొర కూడా విన్నాడు అక్కడ ఆ దయ్యాలు బతిమలాడుకున్నాయంట ఏసేని అయ్యా మమ్మల్ని పాతాలానికి పంపించేయకు మమ్మల్ని నశింప చేయకు మాకు సమయం ఇంకా రాలేదు మా కాలం ఇంకా రాలేదు నువ్వు ఎందుకు అప్పుడు సడన్గా వచ్చేసావు కాబట్టి మాకు ఇప్పుడు నశించిపోవాలని లేదు మాకంటూ ఒక టైం పెట్టావు కదా అప్పుడు ఎలాగో నశించిపోతాం మేము కానీ ఇప్పుడు మమ్మల్ని నశింప చేయకని ఆ దయ్యాలు ఏసైని బతిమలాడుకున్నాయంట ఎప్పుడైతే ఆ రీతిగా బతిమలాడుకున్నాయో మీరందరూ పందుల్లోకి వెళ్ళండి అని చెప్పని ఆయన ఆజ్ఞా పెంప అవన్నీ పందుల్లోకి వెళ్ళిపోయాయంట హెలియ్య కాబట్టి మన దేవుడు కనికరమగల దేవుడు అండి కృపగల దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మన ప్రార్థన ఎంతో నిశ్చయముగా అతను మన ప్రార్థనకి సమాధానము దయచేస్తాడు మనం అడిగిన దానికి ప్రతీది ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనకి ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు చెప్తాడు ఆ రీతిగా నడిపిస్తాడు మనల్ని హలెల్లూయ అందుకే వాక్యం ఏం చెప్తుంది లూక పదకొండు పదమూడులో చెప్పబడింది తన్ను అడుగు వారికి పరలోకమందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును హలెల్లూయ ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నప్పుడు మనం ఆత్మతోనూ ప్రార్థన చేస్తాము మనస్సుతోనూ ప్రార్థన చేస్తాము ఆత్మతోనూ పాడతాము మనస్సుతోనూ పాడతాము హలెల్లూయ కాబట్టి మనం ఎప్పుడైతే ఆ కృప కృపను మనం పొందుకుంటామో ఆ దేవుని బహుమతైన పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనము గొప్ప వాటిని మనము చూడగలము హల్లెల్య్య కాబట్టి ఆత్మను ఆర్పకండి ప్రార్థన చేయడం ఆప ఆపకండి ప్రవచించడం ఆపకండి ఏది ఆపద్దు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి ఎప్పుడైతే మీ ప్రా మీ ఆత్మీయ జీవితంలో ఆ ప్రార్థన చేయడము ఆరాధించడము స్థుతించడము అలా ప్రవచించడము ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారో మీరు విత్తుకుంటూ వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా తగిన సమయం దేవుడు మీరు విత్తిన ప్రతి విత్తనానికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు నిశ్చయముగా నీ నోటి ఫలము నీవు అనుభవించదవు లూయ ఖచ్చితంగానండి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నీవు నీ నోటిని బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను హలే ప్రార్థనలో తెరువు బాగా బాగా ఓపెన్గా గట్టిగా ప్రార్థన చేయి నా దేవుడు నా ఆలకిస్తాడు ఎవరి గురించి సిగ్గుపడకు ఎవరు ఉన్నారని చెప్పని ఆలోచించుకో ధైర్యముగా విశ్వాసముతో ప్రార్థన చేయి అడుగు గట్టిగా మొరపెట్టు ఆ దావిది బొళ్ళుమని ఎలాగైతే ఏడ్చాడో ఆ యొక్క సన్నిధిలో దేవా కరుణించు దేవాలను కాపాడు నువ్వు ఏదన్నా తీసుకోగా నేను నీ పరిశుద్ధాత్మను నాల నుంచి తీసివేయకయ్యా అని ఏ రీతికైతే గొల్లుమని ప్రార్థన చేశాడు అలాగే దేవా నా ప్రా నా పరిశుద్ధాత్మను నాలుగున పరిశుద్ధాత్మను ఆర్పడానికి వీల్లేదు ఎల్లప్పుడూ బలిపెట్ట మీద నిత్యం అగ్ని మండిచి ఉండాలి అవును ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఎలాగైతే ఆ యొక్క బుద్ధిగల కన్యకలు ఎలాగైతే సిద్ధంగా ఉన్నారో ప్రభు యొక్క రాకడి కొరకు పెళ్ళికొడ కుమారుడు కొరకు అలాగే నీవు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి నిద్రపోక ప్రార్థన చేస్తూ ఉండాలి విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి ఖచ్చితంగా నువ్వు విత్తన ప్రతి విత్తనానికి దేవుడు తగిన సమయముంది నీకు పంటను దయచేస్తాడు హలే లూయ కాబట్టి వాక్యమును దేవుడిని జీవితంలో గొప్పగా ఆశీర్వదించునుగాక నూరింతలుగా ఫలింపజేయునుగా కాహలియ్య కాబట్టి దేనికి దిగులు పడకు భయపడకు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన అన్నాడు కదా మనల్ని విడవను ఎడబాయను ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని అవును ఇప్పుడు ఆయన మన పక్కన ఉంటాడు మనతో ఉంటాడు ఆయన ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు మన మధ్యన ఉన్నాడు ఆయన ఇద్దరు ముగ్గురు ఏ ఎలాగైతే ఈ మార్గములో మార్గంలో వాళ్ళిద్దరూ ఏసీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ ఆయన ఇలా చంపారంట కదా ఆయన ఇలా సీలువ వేశారంట కదా ఆయన ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మధ్యలో వెంటనే ఏసీ వచ్చి ప్రత్యక్షమయ్యారు ఆయన వేరే రూపంలో ఉన్నారు ఆయన కానీ వాళ్ళు ఏ చెప్పని గుర్తుపట్టలేదు అలాగే మనతో ఆయన ఉంటాడు మన పక్కనే ఉంటాడు మనకు తెలియదు కానీ మనం ఎప్పుడైతే ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామో ఖచ్చితంగా ఆయన సన్నిధిని మనం అనుభవించగలము ఎప్పుడైతే మీరు మీ కుటుంబంతో కలిపి ప్రార్థన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించగలరు హలే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని ఆ యొక్క సాతను నువ్వు చెత్తుకుని పోకుండా ఇప్పుడే నీవు ఉన్న స్థలంలోనే మోకరించి అటువంటి ప్రార్థన జీవితాన్ని వేసే అడుగు ఆ యొక్క కృపగల జీవితాన్ని వేసే అడుగు ఖచ్చితంగా ఆయన నీకు ఏం చేస్తాడు గొప్ప కార్యములు నీడలా జరిగిస్తాడు ఆయన బతిమలాడుకో నీకున్న ప్రతి అవసరాన్ని ఆయనకి చెప్పు ఇచ్చే వరకు అడుగుతా ఉండు నా తండ్రి దయచేసి దయచేయి దయచేసి నాకు ఈ కార్యం చేయి ఎలాగైతే ఆ అడిగాడు ప్రభువ మా ఇంటికి రెండయ్యా నా కుమార్ నా కుమార్తె చాలా సిద్ధంగా ఉందయ్యా చచ్చిపోతుందయ్యా చిన్న కుమార్తెయ్య దయచేసి రా ప్రభువ ఏసయ్య అని యాయి రే రీతికైతే బతికలాడుకున్నాడు ఏసయ్య అని అలాగే మనం కూడా రా ప్రభువ నా జీవితంలోకి రా ప్రభువ నా వ్యాపారంలోకి రా ప్రభువ నా ఉద్యోగంలోకి రా ప్రభువ నా కుటుంబంలోకి రా ప్రభు నా కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు నా ఒక ఉద్యోగానికి వెళ్తున్నాను కానీ అక్కడ నాకు మంచి వాతావరణం లేదు నా వ్యాపారంలో లాభాలు లేవు ఏమీ లేవు ప్రభు కాబట్టి ఆ యొక్క మోడు బారిన నా యొక్క జీవితాన్ని చేయండి ప్రభు అని ఎప్పుడైతే దేవుడిని హృదయంలోకి ఆహ్వానిస్తావో గొప్ప కార్యము దేవుడిని జీవితంలో జరిగిస్తాడు నీ లార్పుకు ప్రతిగా ఆయన ఏం చేస్తాడు నాట్యాన్ని ఇస్తాడు ఆయనకి నీకు ఏం చేస్తాడు ఇంకా బూడి దక్కు బతిక ఆయన నీకు దయచేస్తాడు హలే లూయ నీ స్థితిని ఆయన మారుస్తాడు హలే లూయ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ఆయన నువ్వు నువ్వు బతికి ఉన్నావు కాబట్టి ఇంకా సజీవుడిగా ఉన్నావు కాబట్టి ఆయన స్తుతించడం మానద్దు ఆయన గణపరచడము మానద్దు ఒకవేళ మీరు బలహీనులుగా ఉంటే ఆయన బలపరచమని చెప్పని అడగండి హల్ కాబట్టి మీరు ఒక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు ముసుకునే ప్రార్థనలు లేఖి పివించండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీకు ఎటువంటి ప్రార్థన అవసరం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు దయచేసి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ ఏసయ్య మీకు వందనములు ఎప్పటి వరకు తండ్రి ప్రభువ మీరు నడిపించిన విధానం బట్టి వందనములు ప్రభువ మీ కృప మాకు తోడే ఉంచి ముందుకు నడిపించినందుకు వందనములు ప్రభువ ఏసయ్య ఇదిగో ఈ వీడియో లైవ్ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో ప్రభువ ఆ విత్తబడిన వాక్యాన్ని మీరు తండ్రి ప్రభువ సంరక్షించండి ప్రభువ దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోకుండా ఈ లోకాహిక విచారములు ఆ వాక్యమును అణచివేయకుండా ప్రభువ ఏసయ్య నూరింతలుగా వృద్ధి పొందే సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ కృప కనికరము వాక్యం విన్న ప్రతి ఒక్కరిపైన నిండుగా మరించమని వారి జీవితంలో ఉన్న ప్రతి బలహీనత ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి వారికి విడుదల చేయమని నా జరయుడైన యేసు క్రీస్తునామములు అడిగి వేడుకునిచ్చు నాను తండ్రి ఐ మీన్ ప్రైజ్ రాడండి